Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ రెచ్చగొట్టిన లోకేష్. టీడీపీ దాడులు, పోలీసులకు గాయాలు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగోళం పాదయాత్ర ఇవాళ 205 రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో ఆయన ప్రవేశించారు. నారా లోకేష్ పాదయాత్రకు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భీమవరంలో గునుపూడి సెంటర్లో నిర్వహించిన రోడ్ షో సందర్భంగా నారా లోకేష్ మరోసారి రెచ్చగొట్టే ప్రసంగానికి పాల్పడ్డారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కబ్జా కోరిగా అభివర్ణించారు. గజదొంగ అంటూ గ్రంథి శ్రీనివాస్ను ఉద్దేశించి సంబోధించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వదలలేదు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే గ్రంథి శ్రీనివాస్ భీమవరంలో దోపిడీలకు పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఏ నియోజకవర్గానికి వెళితే ఆ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేయడాన్ని నారా లోకేష్ అలవాటుగా మార్చుకున్నారంటూ గతంలో విమర్శలు వెలువెత్తినా ఆయన పట్టించుకోవడం లేదు. కనీసం డజన్ కేసులు పెట్టించుకోవాలని, వైసీపీ కార్యకర్తలు ఎక్కడ కనిపించినా తరిమి కొట్టాలంటూ పదే పదే ప్రసంగించడం టీడీపీ కేడర్ను మరింత రెచ్చగొట్టినట్లవుతోంది. వైసీపీ సానుభూతి పనులపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేశారు. రోడ్డు పక్కన వైసీపీ జెండాలను పట్టుకుని నిల్చుని నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలు గ్రంథి శ్రీనివాస్ అనుచరులపై రాళ్లదాడికి దిగారు, రాళ్లు విసిరారు. ఈ ఘటనలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిపైన రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అంతకుముందే భీమవరంలో వైఎస్ జగన్ కు చెందిన భారీ బ్యానర్లు, ఫ్లెక్సీలను నారా లోకేష్ ఆదేశాల మేరకు సించివేశారు టీడీపీ కార్యకర్తలు. బ్యానర్లు, ఫ్లెక్సీలను సించివేసినందుకు వైసీపీ నాయకులు నిరసన తెలియజేశారు. వాటిని మళ్లీ కట్టుకున్నారు. ఇది టీడీపీ నాయకులకు మరింత ఆగ్రహాన్ని గురిచేసిందని తెలుస్తోంది. దీంతో వాళ్లు రెచ్చిపోయారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఇది ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది.